ఓకే, నాకు అందుబాటులో సబ్జెక్ట్ మీరకే వస్తాను నేను కూడా. అదే విషయం ముందుగా మొన్న ఎందుకు మరి మనం అన్నా 10 రోజులు పెట్టుకుందాం పట్టరాదు, ఏం పోయింది? మీరు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు, 10 రోజులు 20 రోజులు పెడదాం, రోజుకు ఒక పద్దు మీద చర్చ పెడదాం పట్టరాదు, ఏం పోయింది? 31 లోపల చేయాలని తెలుసు మీకు, ఓ 10 రోజుల ముందే పెట్టుకుంటే ఏమైంది, 10వ తారీఖుకే పెడితే ఏం పోయింది, తప్పే ఉంది దానికి? అట్లా చర్చ కాదానికి పోతానంటే కష్టం. 10 రోజుల ముందే పెట్టినట్టు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు, మేమంటే అలా చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇటు పంపినరు. భట్టి గారు నోరు తెలిస్తే మేము డెమోక్రటిక్, మెయిన్ డెమోక్రటిక్, మెయిన్ డెమోక్రటిక్. ఇదేంటి ఒకటి రోజు 11 పద్దులు పెట్టి డెమోక్రటిక్? ఇది ఎట్లనండి? ఆ చర్చలు వద్దుగా, సబ్జెక్టులకి పోదాం. అధ్యక్ష, మొదటగా మొన్న ఆర్థిక పత్రం పైన మా సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు స్పష్టంగా మేం అవసరమైతే 30 కోట్ల రూపాయలు నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప 30,000 కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టుకోవడానికి పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి రేవంత్ హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం, మీరేందో పెద్ద పోదులు కొడుతున్నారు, ఉమ్మంటే మేము త్యాగం చేసిన మాట్లాడుతున్నారు, కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడగాంలాగా కూడా పట్టుకొని వచ్చింది పత్రిక, ఒక పేపర్. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చ కొనసాగుతుంది, మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి. ఏం చదివింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని, ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ 500 యూనిట్స్ మంత్ బై 31st December 2018 అండ్ కన్జ్యూమింగ్ అబౌట్ 200 యూనిట్స్ మంత్ బై 31st December 2019. ఇది చదివిండి అధ్యక్ష, ఇది పద్ధతి అయితే అధ్యక్ష? ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే, సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష? మనం వెనకడం వినేది ఒకటే మాట, ఎవడో చదువు మాట్లాడొచ్చి మాట్లాడరాక రాముడి తోక తర్వాత పివరిండి ఎట్లుండే అనే మాటను మనకు తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు, ఎట్లా చదవాలి వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష, రాముడితో కపివరుండి ఇట్లా ఏం చెప్పాలరా అని చెప్పారు మనకు. ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేము వారధి రోజుతాం తప్ప. అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు మా హరీష్ రావు గారు అదే చెప్పాలని అనుకుంటే సరే సమయం బట్టి మీరు ఇవ్వలేకపోయారు అవతల మండలి ఉంది అని చెప్పి, కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిన. దయచేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది, పెద్దలు ఎవరైనా అది వాళ్ళకి సంబంధించి ప్రజలు ఏం భావన పొద్దున్న ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అయితే దీంట్లో హరీష్ రావు గారు ప్రస్తావించింది జనరల్గానే చెప్పింది తప్ప వారి ఏ స్కీముల గురించి ఇంకొక గురించి చెప్పలే. వారు చెప్పింది ఉదయ స్కీమ్ గురించి. ఉదయ స్కీమ్ అప్పటికే భారతదేశంలో ఉన్న 27 రాష్ట్రాలు చేరినాయి. ఆ ఉదయ స్కీమ్ అనేది తీసుకొచ్చింది కేవలం డిస్కమ్ల యొక్క ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి, పరిపుష్టి చేయడానికి. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలలో డిస్కమ్లు మొత్తమే క్లోజ్ అయిపోతున్నాయి, ఇక కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతున్నాయి. అక్కడ ఉండే కొంత ఆ ఇబ్బందుల వల్ల బిల్లులు వసూలు చేయలేకపోవడం, మీటర్లు పెట్టలేకపోయినా పెట్టిన వాటికి వసూలు చేయలేకపోవడం వల్ల దెబ్బతింటున్నాయి. అటువంటి వాటిని కాపాడాలి అని చెప్పి పథకం తెచ్చిన. మిగతా రాష్ట్రాలలో కూడా దీన్ని అవైల్ చేసుకోండి, ఇది కేవలం క్రమశిక్షణకు సంబంధించింది తప్ప ఇంకొకటి కాదు అనే మాట చెప్తూ స్మార్ట్ మీటర్లు అనే విషయం